कृष्ण कल्ले बलरामा कृष्ण कृष्ण ले कृष्ण कृष्ण ले हेलो गाइस वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन एंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडी तीसुकुन्नाम सो वीडियो के ओकटि चेप्पालनुकुंटुन्ना गाइस अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियोनि लाइक चेयंडि गाइस सो 1 मिनिट गाइस इला फुल स्क्रीन महाभारत वीडियोस द टू एनिमेटेड वीडियोस ना फोटो रियाक्षन इवेमी लेकुंडा ओन्ली फुल स्क्रीन वीडियोस नि ओक चैनल अप्लोड चेस्तुन्नानु अंड डेली कृष्णुडि माटल्नि शॉर्ट्स किंद कूडा अप्लोड चेस्तानु सो इला फुल स्क्रीन लो वीडियोस कावालनि अंदरू कोरुकुंटुन्नारु सो आ चैनल नि सब्सक्राइब चेसेयंडि गाइस चैनल लिंक వచ్చేసి డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంచాను సో వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి సో అంతే గైస్ వీడియో చూసేద్దాం రండి ఆశ్చర్యంగా ఉందయ్యా చాలా ఆశ్చర్యంగా ఉంది వ్యాధి దానంతర అదే తగ్గిపోయింది ఇప్పుడు అందరూ క్షేమంగా ఉన్నారు అంతా నారాయణుడి కృప ఎక్కడున్నావు కృష్ణ నువ్వు కృష్ణ ఇక్కడందరూ స్వస్థత పొందుతున్నారు కానీ ఎందుకు నా మనసు అంత కలవరపడుతుంది నా మనసులో ఎందుకు ఇంత భయంగా ఉంది నా కృష్ణ ఏదైనా సమస్యలో ఉన్నాడా హే నారాయణ కృష్ణని రక్షించు కన్నయ్య 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 కళ్ళు తెరువు కన్నయ్య 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 నా కోరిక ఒకటే కన్నయ్య త్వరగా రాధ అసూయ నుంచి బంధ విముక్తురాలు కావాలి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే నిన్ను వీలైనంత త్వరగా రాధ దగ్గరికి చేర్చి తీరతాను కన్నయ్య వెంటనే తీసుకుని వెళ్తాను ఇక తిరిగి రా కృష్ణ కృష్ణ ఏమైంది కృష్ణకి లే కృష్ణ కృష్ణ ఏమైంది నీకు కళ్ళు తరువు కృష్ణ బలరామ నువ్వైనా చెప్పు కృష్ణకి ఏమైంది కృష్ణ కళ్ళు ఎందుకు తెరవడం లేదు బలరామ కృష్ణ కృష్ణ లే కృష్ణ కృష్ణ లే కృష్ణకేమైంది లే కృష్ణ కన్నయ్య నా కన్నయ్యకేమైంది కన్నయ్య కళ్ళు తెరు కన్నయ్య 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 అపస్మారకంగా ఎందుకు పడున్నాడు ఏమి చెప్పవేంటి బలరామ కన్నయ్య కన్నయ్య కళ్ళు తెరువు మీరు ఎన్నైనా చెప్పండమ్మా కంస మహారాజు చెప్పింది చెప్పినట్టే ఇక్కడ జరుగుతుందమ్మా
ఆఖరికి కృష్ణుడు మొత్తం విషాన్నంతటిని కూడా తన మీదకి తీసుకున్నాడు. ఆనందించు అయాన్, ఈ ఫలం యొక్క ఆనందాన్ని అనుభవించు. ఇప్పుడు ఈ క్షణం ఉంది చూడు, మన జీవితంలో అన్నింటికంటే ఎక్కువ సంతోషకరమైన సంఘటన. నమ్మవు, ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి నేను వేచి ఉన్నానో. చూడు అయాన్, ఇవాళ నిజంగా కృష్ణుడి అంతం జరగబోతోంది. ఏమీ అర్థం కావటం లేదు. ఎవరికి ఏ అన్యాయం చేశాడో నా కన్నయ్య? అన్ని సమస్యలు తనకే ఎందుకు వస్తున్నాయి? దిగులు పడకండి యశోద వదిన, ఖచ్చితంగా మన కన్నయ్య కోలుకుంటాడు. గ్రామంలో ఉన్న వారంతా స్వస్థత పొందారు. మన కన్నయ్యని కూడా ఆ నారాయణుడే బాగు చేస్తాడు. చూసావా కృష్ణ, ఈ కఠిన సమయంలో ఇప్పుడు నీ చెయ్యి నా చేతిలో ఉండాల్సింది. కానీ ఇవాళ చంద్రవల్లి చేతిలో ఉంది. ఇదంతా నువ్వు చంద్రవల్లికిచ్చిన ప్రేమ కారణంగానే జరుగుతుంది. అందుకే కదా ఇప్పుడు నా స్థానంలో ఆ చంద్రవల్లి నీ పక్కనుంది. లేదు రాధా, లేదు. నువ్వు అసూయ అనే భావం నుంచి బయటపడాలి. దాన్ని ఇంకా పెంచుకోకూడదు. అప్పుడే నువ్వు కన్నయ్యకి ప్రధాని గారు, కృష్ణుడికి ఔషధాన్ని ఇచ్చాము. తనకి కాసేపు విశ్రాంతినివ్వండి. వైద్యులు గారు ఎన్ని ఔషధాలిచ్చినా సరే కృష్ణుడికి అసలైన వైద్యం మధురలోనే జరుగుతుంది. ఎక్కడైతే మహావైద్యులు కంసులు కృష్ణుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారో. విశాఖ, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఇక్కడి నుంచి దూరంగా, దుఃఖం నుంచి దూరంగా, ఆ కృష్ణుడి నుంచి దూరంగా. కానీ కృష్ణకి సమయంలో నా అవసరం ఉంది. నేను తనతోనే ఉండాలి విశాఖ. ఏంటి, నీకు నిజంగా అలా అనిపిస్తుందా? నీ అవసరం కృష్ణుడికి ఉందని చూడలేదా నువ్వు? ఆ చంద్రవల్లి ఎలా నీ స్థానాన్ని తీసేసుకుందో. ఇప్పుడు తను అక్కడ కూర్చుంది. ఎక్కడైతే నువ్వు కూర్చున్న దానివో, కృష్ణుడి దగ్గర. చూడు రాధా, చంద్రవల్లిని కృష్ణుడు కూడా ప్రేమిస్తున్నాడు. అలాగే ఈ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా స్వీకరిస్తావో అంతే నీకు మంచి జరుగుతుంది. ఇక అలాగే ఎక్కడైతే నీ అవసరం ఉండదో అక్కడ నువ్వు ఉండడం తప్పవుతుంది. ఏది ఏమైనా సరే ఈ పరిస్థితిలో నేను కృష్ణుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను. ఎలాంటి పరిస్థితి రాధా? అక్కడంతా బానే ఉంది. వైద్యులు ఔషధాన్ని ఇచ్చేశారు. ఇక కృష్ణుడు కూడా బాగవుతాడు. రాధా, నువ్వు అమాయకురాలివి. మళ్ళీ నీకు నువ్వు అలా చేసుకోకు. బలహీన పడకు రాధా. ఆ కృష్ణుడికి చూపించు తను లేకుండా కూడా నువ్వు సంతోషంగా ఉండగలవని. ఇలా ఏదైనా చేయి. దానివల్ల కృష్ణుడు స్వయంగా నీ దగ్గరికే వచ్చేలాగా. బాగవుతేనే కృష్ణుడు నువ్వు తన చుట్టుపక్కల కనపడకపోతే అప్పుడు నీ విలువ తనకి తెలుస్తుంది. ఇక తను పరిగెత్తుకుంటూ నీ దగ్గరికే వస్తాడు. కానీ తను రావాలంటే దానికోసం నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రాధా. నువ్వు నా మాట ఒప్పుకునే తీరాలి. నేను నీ సఖిని, నీ మంచే కోరుకుంటాను. రాదైతే వెళ్ళిపోయింది కన్నయ్య, ఇప్పుడు నేనేం చేయాలి? తనకి నేనేమైనా చెప్పాలా? చెప్పు. తను అసూయ నుంచి విముక్తి పొందుతుందంటావా కన్నయ్య? తనింత లోతైన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుందా? నువ్వే చెప్పు కన్నయ్య. ఈ సమస్య నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నేనివాళ నువ్వు లేకుండా చాలా నిస్సహాయం అయిపోయాను కన్నయ్య. ఇక్కడేమో నువ్వు ఇలా కదలకుండా ఉన్నావు.
నిన్నిలా చూడటం నా వల్ల కావడం లేదు. లేకన్నయ్య, నాతో ఏదో ఒకటి మాట్లాడు, నేనేం చేయాలో నాకు చెప్పు. వైద్యులు గారు, నా కన్నయ్య బాగవుతాడు కదా, మీరిచ్చిన ఔషధం పనిచేస్తుంది కదా, ఎందుకు మీరు ఏమి చెప్పరు? నా కన్నయ్య బాగవుతాడు కదా. ఆశ్చర్యంగా ఉంది, గ్రామంలో ఉన్న వారందరి మీద ఔషధం ప్రభావం చూపించింది, కానీ కృష్ణుడి మీద ప్రభావం చూపించడం లేదు. కానీ అలా ఎలా అవుతుంది? మీ ఔషధం ఎందుకు పనిచేయటం లేదు? ఒకవేళ కృష్ణకు వేరే వ్యాధి ఏమైనా వచ్చిందా? సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు, అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్న గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్, ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు, సో వాళ్ళకి చెప్తున్నాను గైస్. సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను, ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్. మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం, సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్, ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను.
अंडा ट्रई चाहूँ कुदरकते मतलब कॉपीराइट क्लेम्स अने चाला वस्तनाई गाइस काकपोते नेनु कॉपीराइट क्लेम्स वच्चिना गानी नेनैते अप्लोड चेस्तुन्नानु केवलम इदि डिवोशनल चैनल के संबंधी पेट्टाल अन्नानु काबट्टी सो डिवोशनल अन्नी पेड़तानु गाइस अलागे महाभारतम सीरियल गुरिंची सो कोंतमंदि महाभारतम रीअप्लोड चेयमन्नारु कदा सो अवन्नी नेनु महाभारतम रीअप्लोड चेस्तुन्नानु अदि इंदुलो अयिते मोहन रियाक्ट्स अने चैनल लो सो दानि लिंक अनेदि किंद डिस्क्रिप्शन लो इस्तानु गाइस सो मीरु वेल्लि चूडंडि अंदुलो महाभारतम योक्क वीडियोस अनेवि अप्लोड चेस्तू उंटुन्ना दट्स इट गाइस नेक्स्ट वीडियो तो कलुस्तामु डेली 2 वीडियोस पेट्टडानिकि अयिते ट्रई चेस्तूने उंटानु మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా గైస్ ఇఫ్ కుదరకపోతే ఒక రోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సో అంతే గైస్ థాంక్యూ వెరీ మచ్ వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి సో అంతే గైస్ థాంక్యూ వెరీ మచ్